ఖమ్మం కాంగ్రెస్ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరికతో జిల్లాలో ఆ పార్టీ బలం పెరిగినా గ్రూప్ రాజకీయాలు తలనొప్పిగా మారుతున్నాయి. ఇప్పటి వరకు బట్టి, రేణుకా చౌదరి గ్రూపులుగా ఉన్న రాజకీయాలు మూడు గ్రూపులుగా మారాయి. వచ్చే ఎన్నికల్లో తమ అనుచరులకు టికెట్లు ఇప్పించుకునే పనిలో లీడర్లు బిజీ అయ్యారు. పార్టీలో చేరి 10 రోజులైనా కాకముందే గ్రూప్ రాజకీయాలకు తెరలేపారు పొంగులేటి. వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిపించుకుని పార్టీలో కీ రోల్ ప్లే చేయాలని పొంగులేటి చూస్తున్నారు. ఇక పొంగులేటి చర్యలతో బట్టి విక్రమార్క, రేణుకా చౌదరి అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ పదవుల్లో కూడా తన అనుచరులకు ప్రాధాన్యత ఇవ్వాలని పొంగులేటి ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఇక మరోపక్క సీనియర్ నేతల మధ్య సీఎం కుర్చీ కొట్లాట మొదలైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తామే సీఎం అని సీనియర్ నేతలు భావిస్తున్నారు. ఇక ఈక్వేషన్స్ వారీగా లెక్కలు వేసుకుంటున్నారు. 6 డజన్కు పైగా నేతలు సీఎం కుర్చీపై హోప్స్ పెట్టుకుంటారు. ఇక ఇప్పటి నుంచే పార్టీలో సీఎం స్థాయి నేతలమని బిల్డప్ ఇచ్చే పనిలో పడ్డారు నేతలు. ఇక మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతుందో చూడాలి మరి.